ఇప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం, వాళ్ళు అష్టదిగ్గజాలు, చాలా పెద్ద ఆస్థానం, వాళ్ళకి కొద్ది అహం ఎక్కువ. అంత మేమే గొప్ప వాళ్ళం, మమ్మల్ని మించినట్టు ఎవడున్నాడు అని. మొల్ల అని ఒక కవయిత్రి, ఆమె దైవదత్తమైనటువంటి కవయిత్రి, భగవంతుని కృపతోని దైవదత్తమైనటువంటి కవయిత్రి కాబట్టి అద్భుతమైనటువంటి మొల్ల రామాయణం అనే పుస్తకం రాసింది. చాలా అద్భుతమైనటువంటి భాషా పాఠం, చాలా గొప్ప సాహిత్యం పండించినటువంటి కవయిత్రి ఆమె. మరి ఏం చేద్దామరా మనం, ఇంత పెద్ద అష్టదిగ్గజాలు ఉన్నాం, ఎట్లన్నా పోయి ఆమెను ఓడించి రాబోనని తోలిస్తారు. కృష్ణదేవరాయల దగ్గర ఉన్న ప్రముఖ కవులందరూ పోయి కూడా భంగపడి ఓడిపోయే వస్తారు. ఏం చేద్దాం మరి, మన సంస్థానం ఇంత ఇదే, మనం ఓడగొట్టపో తిట్టా అని తెనాలి రామకృష్ణను తోలిస్తారు. వీడైతే జర చిత్ర మారి ఎట్లా చేసి కిందిమి చేస్తాడు. తెనాలి రామకృష్ణుడు పోతాడు, ఒక స్కీమ్ తయారు చేసుకుని పోతాడు ఆమెను ఎట్లన్నా ఓడించి రావాలి. ఆ కాలంలో ఎట్లా ఉండేది పద్ధతి అంటే, ఎవరైనా అతిథి వస్తే ఆ దర్వాజ దాటంగానే పెద్ద గోళం ఉంటుంది, కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, తర్వాత తీసుకెళ్ళి ఆ టూ టూయాల మీద కూసోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఇంకేమైనా కావాలన్నా సార్ అని అడుగుతారు. అది అతిథి మర్యాద. ఆ రోజులు ఓ గెస్ట్ వస్తే ఫాలో చేసేటువంటి కర్టసి. అట్లనే తెనాలి రామకృష్ణుడు పోతే అక్కడ ఒక పరిచారిక ఉంటుంది ఆ మొల్ల ఇంట్లో. ఆ పరిచారిక వచ్చి ఆమె కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది, తీసుకుపోతుంది, ఆ టూ టూయాల మీద కూసోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చేతులు కట్టుకొని నిలబడుతుంది, ఇంకేమైనా చెప్తారా సార్ అన్నట్టు. ఈయన పద్యం చెప్తాడు. పద్యం ఏంటంటే, పర్వత శ్రేష్ట పుత్రికా పతివిరోధి, పతివిరోధి అన్న పెండ్లాము అత్తను అన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ, సున్నం ఇప్పుడు దేగదే సన్నుతాంగి అంటాడు. దీని అర్థం ఏంటంటే, పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు, హిమాలయ పర్వతం, ఆయన పుత్రిక పార్వతీదేవి, ఆయన పతి ఎవలే శంకరుడు, ఆయన విరోధి మన్మధుడు, మన్మధుని అన్న ప్రద్యుమ్నుడు, కృష్ణ పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు కదా, మన్మధుని అన్న ప్రద్యుమ్నుడు, అన్న పెండ్లాము ఆ ప్రద్యుమ్నుని భార్య ప్రభావతి, ఆమె అత్త లక్ష్మీదేవి. చెప్పదలుచుకునే సినిమా ముచ్చట కానీ గోలుమాల దింపుడు పన్ను ముఖ్యంతి గడ్డ చేసాడు. ఆ ప్రభావతి గారు అత్త ఎవరు, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, ఆమె అక్క, ఆమె అక్క కూడా కాదు, ఆమె తండ్రి, ఆమె తండ్రి సముద్రుడు, లక్ష్మీదేవి గారు సముద్రుని బిడ్డ, ఆయన పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి. ఓ జ్యేష్ఠదాన ఎంత సునందైపోయా అంటాడు. ఇంత దింపుకొచ్చి చెప్పిన కథ ఏంటంటే, కాదు దీనికి ఏం తెలుస్తుంది, దీన్ని పొందనుకున్నాడు ఏమని కూడా చెప్పాడు. సరే ఆ పరిచారిక చిన్న ఒక చిరునవ్వు నవ్వి లోపల పోయింది, సున్నం తీసుకొని వచ్చింది, ఆమె పద్యం చెప్పుకొని ఇచ్చేసి, శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాణిభావ సునుని మామని, సతతము దాల్చడు నా అతని సుతువాహన వైరి వైరి సున్నం బిదుగు అని. దీని అర్థం ఏంటంటే, శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు, సూర్యుని సుతుడు అంటే కొడుకు ఎవరు, కర్ణుడు, వాణి చంపినడు వాడు అర్జునుడు, వాణి బాధడు కృష్ణుడు, కృష్ణుని కొడుకు మన్మధుడు, మన్మధుని మామ అంటే మన్మధుని భార్య రతిదేవి, రతిదేవి తండ్రి చంద్రుడు. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాణి బావ సూనుని మామ దాకా వచ్చినప్పుడు మనం, ఈ మామ అంటే చంద్రుణ్ణి, సతతము దాల్చాడు నాతో అంటే ఎల్లప్పుడు ధరించే వాళ్ళు ఎవరు, శంకరుడు, శంకరుని కొడుకు గణపతి, గణపతి వాహనం, ఎలుకకు వైరి, పిల్లికి వైరి, కుక్క, కుక్క సున్నం ఇవ్వాలని సార్ నన్ను జస్టరాని అంటావా, నువ్వు కుక్కవు రాణిస్తా సున్నం. అతనే ఇప్పుడు కాలుకు పెడితే మెడకు పెట్టి, మెడకు పెడితే కాలుకు పెట్టి, సెకండ్ ఎస్ఆర్సి తోక తోండేము తెలంగాణ ఇస్తారా ఇయ్యరా సక్కగా ఎప్పుడు అంటే, వీ మానవుడు వాడు వస్తుంది నెత్తిచూడు దింపుకొచ్చి ఈ విధంగా తెలంగాణను గోలుమాలు చేస్తే ఆ పైచారిగా ఇచ్చిన జవాబే ఇప్పుడు తెలంగాణ ఇచ్చేది ఖాయం. అదే జరిగేది కాదు, ఈ వ్యవహారం చేసిన వాళ్ళకి అదే జరిగి తీరుతుంది.